ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమః. ఈరోజు ఉదయము తమిళనాడు నుంచి ఒక కస్టమర్ వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు రాత్రే వచ్చారు, అందుకని పొద్దున్నే మళ్ళీ ఫ్లైట్ ఉందని చెప్పి రాత్రి మా ఇంటికి వచ్చారు. వాళ్ళు 25 ఇయర్స్ నుంచి వాళ్ళకు ప్రాబ్లం ఉంది. చాలా పెద్ద కలెక్టర్ లెవెల్ మనిషి వాళ్ళు. వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా ఐఏఎస్లు ఐపీఎస్లు అలాంటి లెవెల్. కానీ ఈ పెద్ద ఒక విషయాన్ని ఎవరైనా గుర్తుంచుకోవాలి, ఒక కాలసర్ప దోషం ఏర్పడింది అనుకోండి, మీరు ఎంత స్థితిలో ఉన్నా, ఎన్ని వందల కోట్లు ఉన్నా, ఎంత వ్యవహారం ఉన్నా, అది దాని వలన వచ్చే నష్టాన్ని కష్టాన్ని ఇబ్బందిని మనమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాని దాన్ని ఎదుర్కోకుండా దాన్ని ఉంచుకోవటం వలన మీకున్న అన్ని సంపదలు, దేవుడిచ్చిన గొప్పదనము, మీరు సంపాదించుకున్నది, దాని యొక్క ఉపయోగం ఏమీ లేకుండా పోతుంది. అదొక సింపుల్గా ఎట్లా చెప్పాలంటే, మీకు ఒక కంట్లో నలుసుపడింది అనుకోండి, కంట్లో నలుసుపడిన తర్వాత ఒక దేశానికి ప్రధాని అయినప్పటికీ ఆయన చేయగలిగేది ఏమి ఉండదు. ప్రధాని ఆయన ఈ కంట్లో నలుసు బాలాన్ని వచ్చే బాధ గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు. ఇక కాలసర్ప దోషం కానీ, చేతపడి కానీ, ఎవరన్నా దిష్టి కానీ, అడ్డంకులు, ఇవన్నీ కొన్ని రకాలైనవి చాలా భయంకరమైనవి. దాని మలాన వచ్చిన దాన్ని తప్పించుకోవాలంటే కేవలం అదృష్టత్రాల వలన సాధ్యం. కొన్ని రకాలైన పూజలు, యజ్ఞాలు, వీటన్నిటి వలన తప్పకుండా సాధ్యమవుతుంది. కానీ వాటి యొక్క ఫలితము 19 రోజుల పాటే ఉంటుంది. 19 రోజుల తర్వాత మళ్ళీ మనం సపరేట్గా చేయించుకుందాం అంటే కుదరదు. ఎప్పటికప్పుడు చేయించుకోకూడదు. అవి యాంటీబయాటిక్ బిళ్ళ లాంటివి, వాటి పూజలు కానీ అవి కూడా చేసుకోవద్దు. ఇంట్లో నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, ఇంట్లో లక్ష్మీదేవి పూజ ఎప్పుడు ఎన్నిసార్లైనా ఎవరైనా చేసుకోవచ్చు, దాంట్లో ఎప్పుడు నష్టం లేదు. కానీ ఉగ్రదేవతల పూజలు అవన్నీ కూడా ఇంట్లో చేయాలంటే అనుమతి ఉండాలి. మీరు ఉదాహరణకి మీ ఇంట్లో జనరల్గా ఎవరైనా సరే, మీరైనా ఒక వ్యాపారం ప్రారంభించిన వ్యవహారమైనా, గృహప్రవేశమైనా, సత్యనారాయణ స్వామి వ్రతము, లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు. లక్ష్మీ గణపతి హోమం జనరల్ ఎవరైనా లక్ష్మీ గణపతి హోమం చేసేటప్పుడు వచ్చే ఉపయోగం ఏదైతే ఉంటుందో అది సాఫ్ట్ అన్నమాట. వెరీ లక్ష్మీతో కలిపిన గణపతి అంటే సర్వజనోత్సవం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం గం గణపతయే వర వరద సర్వజనమే వసమానయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రం ఉపదేశం పొంది మాత్రమే చదువుకోవాలి. ఎవరికాలు చదువుకోవటం వల్ల దాని ఏం ఉపయోగం లేదు. ఒక కలెక్టర్ సంతకం పెడితేనే తెలకాయితం కానీ స్టాంప్ పేపర్ కానీ దానివల్ల ఒక లాభం ఉంటుంది. ఆ గవర్నమెంట్ యొక్క అథారిటీ లేకపోయిన తర్వాత దీనికి ఉపయోగం ఉండదు. అట్లాగే ఎవరికైతే అథారిటీ ఉందో వాళ్ళు ఇస్తేనే మీకు దానివల్ల ఉపయోగం. అది చేసుకోవటం వలన, పొద్దున్నే చేయటం వలన మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవహారం చేసినా చెయ్యలేనంత వ్యాపారము, దాచుకోలేనంత డబ్బులు. అదే కాలసర్ప దోషం ఒక్కసారి ఎంటర్ అయితే మీరు ఏ పని చేసినా చివరికి అదే చీడైపోతుంటుంది. ఒక మనిషి కుళ్ళిపోయిన కోడిగుడ్డు జేబులో పెట్టుకుని ఆయన కాశీ వెళ్ళినా కూడా కోడిగుడ్డు వాసనే వస్తుంది, ఆ కుళ్ళిపోయిన వాసనే వస్తుంది. అంతేగాని నేను చాలా అక్కడికి వెళ్ళొచ్చాను, ఎక్కడికి వెళ్ళొచ్చాను, ఎక్కడికి వెళ్ళినా అదంతే. అది ఓన్లీ కాలసర్ప దోషం పోవాలంటే మీకు ఒక అదృష్టత్ర ధారణ మంత్ర సిద్ధంగా నాలాగా అక్షయ సిద్ధి పొందిన వాళ్ళ ద్వారా చేస్తే అన్ని రకాల అభివృద్ధి. మీరు ఆ క్షణానికి ఏదో పెళ్లి కోసమో, ఇల్లు కోసమో, డబ్బుల కోసమో, ఆరోగ్యం కోసమో, దీనికో దానికోసం పెట్టుకుంటారు అంతే. కానీ అది చాలా అన్ని రకాలైన అభివృద్ధిని కలిగజేస్తాయి. అన్ని రకాల అంటే మీరు చెప్తే కూడా నమ్మలేరు. మీరు, మీ బంధువులు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు సంబంధించిన ఆరోగ్యము, ధనము, స్థిరత్వము, పెరుగుదల, మీ టెన్షన్స్, వీటన్నిటినీ ఆ క్షణాల నుంచి ఆ క్షణమే తీసేసి అద్భుతమైన విజయాలను కలిగజేస్తాయి. అది మీ నేను ఇందాక చెప్పిన ఎవరైతే స్టార్టింగ్లో అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 25 ఇయర్స్ నుంచి ఒక టెన్షన్ ఉంది వాళ్ళకి. అది 3 రకాలుగా, ఒకటేమో ఆరోగ్యానికి సంబంధించింది, ఒకటేమో మానసికంగా సంబంధించింది, అలాగే వాళ్ళ ఇల్లు, ఒకటి పాత ఇల్లు ఒకటి ఉంది, ఇప్పుడు చాలా వాల్యుబుల్, ఢిల్లీలో సెంటర్ ప్లేస్లో ఉంటుంది. పేరుకి అంత పెద్ద ప్లేస్లో యాక్చువల్గా విపరీతమైన ఖరీదు, చాలా అద్దులు ఉంటాయి. కానీ వీళ్ళు ఆ ఇంట్లో వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే చాలు, ఎమ్మట ఏమైనా అనారోగ్యం రావటమో, ఏదైనా ఇబ్బంది రావటమో, ఇట్లాంటివి చాలా ఉండేవి. అప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎమ్మట వాళ్ళకి మనం చేసింది ఏంటంటే అదృష్టత్రం ఆ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టించాం. అందరూ వాళ్ళకి అసలు మనం ఇచ్చే అదృష్టత్రం లెక్కలేదు. వాళ్ళకి ఏంటంటే అన్ని వాళ్ళ ఆస్తుల ముందు, ఈ అన్నిటి ముందు, ఈ అదృష్టత్రానికి పెట్టుకునే అదృష్టత్రం కోసం ఖర్చు చేసే 50 లక్షల కోటి రూపాయలు వాళ్ళకి అసలే, అంటే కుటుంబం మొత్తం కోసం అని చెప్పి పెట్టి వాళ్ళకి అసలు లెక్కే లేదు. కానీ వాళ్ళకి ముందు, అంతకుముందు వాళ్ళ మేనమామ గారు ఒక ఆయన పెట్టుకోవటం వలన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మంచి పొజిషన్ వెళ్ళడం వలన నమ్మకంగా వచ్చి అసలు ఒక క్షణం కూడా ఆలోచించకుండా 3 రోజులు ఉండి దగ్గరుండి చేయించుకుని తీసుకుని వెళ్ళారు. కరెక్ట్గా మళ్ళీ నిన్న రాత్రి వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళి. ఒక వారం రోజులు అవుతుంది. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే, మా స్టేజ్ ఉన్న చోట నుంచి 100 రెట్లకి పెరిగిపోయిందండి,
ఇది ఎట్లా సాధ్యం?